ప్రాచీన కాలం నుంచి మహిళలకి అందం అనేది ఒక ఆభరణం లాంటిదని భావిస్తూ ఉంటారు. అందంతో పాటు తెలివితేటల్ని కూడా ఓ మహిళ గొప్పతనాన్ని తలుసుకునే అంశాలుగా నేటి తరం గుర్తించింది. అందుకే అందాల పోటీల్లో రూపం మాత్రమే కాదు, వాళ్ళ ఆలోచనల్ని కూడా పరిగణనలోకి తీసుకుని విజేతలు ఎంపిక చేస్తున్నారు. మిస్ ఇండియా, మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ పోటీల్లో సైతం అమ్మాయిలు అందాన్నే కాకుండా వాళ్ళ లోక జ్ఞానాన్ని కూడా పరీక్షించి విన్నర్ ఎవరో నిర్ణయిస్తున్నారు. తాజాగా మిస్ వరల్డ్ పోటీల్లో మెక్సికో దేశానికి చెందిన వెనెసా పోన్సో డిలియోన్ విజేతగా నిలిచింది. ఒకవేళ మీరు ప్రపంచ సుందరిగా గెలిస్తే మీ హోదాని ఎలా ఉపయోగిస్తారన్న ప్రశ్నకి వెనెసా చెప్పిన సమాధానం న్యాయ నిర్ణేతలు మెప్పించింది. 2017లో ప్రపంచం సుందరిగా ఎంపికైన భారతీయ సౌందర్య రాశి మానుషి చిల్లర్ తన వారసురాలుగా ఎంపికైన వెనెసాకి మిస్ వరల్డ్ కిరీటం అలంకరించింది. చైనాలోని సానియా నగరంలో జరిగిన ఈ పోటీలో భారత్కి చెందిన అనుకృతి వాస్ తీవ్రంగా నిరాశపరిచింది. ఆమెకి టాప్ 30లో 19వ స్థానం దక్కింది. ఇక మిస్ వరల్డ్ పోటీలో ఫస్ట్ రన్నరప్గా థాయిలాండ్ బ్యూటీ నికాలిన్, సెకండ్ రన్నరప్గా బెలారస్ అమ్మాయి మరియా వలివేలెచ్ నిలిచారు. ఈ పోటీలో విజేతగా నిలిచిన వెనెసా మాట్లాడుతూ, ప్రపంచ సుందరిగా కిరీటం గెలిచానంటే నమ్మలేకపోతున్నాను. ఈ ఘనత మెక్సికన్ పౌరులందరికీ దక్కుతుందని ఎమోషనల్ అయింది. నాకు లభించిన హోదాతో ప్రపంచంలో ఉన్న నిరుపేదలకి మంచి చేయడానికి తోడ్పాటు అందిస్తానని పేర్కొంది. మెక్సికో దేశానికి చెందిన 26 ఏళ్ల వెనెసా మోడల్. ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేషన్ చేసిన వెనెసా కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థల తరపున వాలంటీర్గా కూడా పనిచేస్తోంది. అడ్వెంచర్ స్పోర్ట్స్ అంటే వెనెసాకి ఎంతో ఇష్టం. ఈ మెక్సికన్ బ్యూటీ ఓపెన్ వాటర్ స్కూబా డైవింగ్లో ఎంతో నైపుణ్యం కనబరుస్తోంది. వెనెసా మంచి చిత్రకారుని కూడా, కొన్ని టెలివిజన్ కార్యక్రమాలకి హోస్ట్ గాను వ్యవహరిస్తోంది. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.